మిత్రులారా, చెంబు సాంబడు అని ఒకడు ఉన్నాడు. ఆడికి చందమామ చదవడమే రాదు. మొన్న ఒక రోజు పద్మపురాణం చదివేశాడు. 10 లక్షలో 15 లక్షలో పెట్టి హైందవ గ్రంథాలు ఈ మధ్యన కొన్నాడట. పద్మపురాణంలో నుంచి వాడు చదివిన పాతాళఖండం 74వ అధ్యాయం అంట. ఒక్కసారి చూడండి ఏం చదువుతున్నాడు. గోలోకం చేరిన ఆ అర్జునికి, అర్జునునికి అని ఉండాలి, ఇక్కడ అర్జునికి అని ఉంది. అక్కడ చాలామంది స్త్రీలు కనిపిస్తారు. నువ్వు ఎవరివి అని అక్కడి స్త్రీలు అడిగినప్పుడు ఆ అర్జునికి, ఇక్కడ కూడా అర్జునునికి అని ఉండాలి, గతం ఏమీ గుర్తుకు ఉండదు. అప్పుడు ఆ అర్జునిని, ఇక్కడ కూడా అర్జునుని అని ఉండాలి, అర్జునిని అని ఉంది. అక్కడి స్త్రీలు నగలతో అలంకరించి ఆమెతో నాట్యం చేస్తారు. ఆ తరువాత రాత్రి సమయంలో శ్రీకృష్ణుడి గృహానికి రాధాదేవి అర్జునిని, ఇక్కడ తప్పే, తీసుకుని వెళుతుంది. సర్వం తెలిసిన శ్రీకృష్ణుడి, శ్రీకృష్ణుడు అని ఉండాలి, ప్రేమతో అర్జుని, అర్జునుని అని ఉండాలి. చేయి పట్టుకుని ఆమెను ఏకాంత వనంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ప్రతి వనంలో ఆమెను కామకైలిలో ముంచాడు. శ్రీకృష్ణుడు ఆమె కోరికను తీర్చాడు. కోరికను తీర్చిన విషయం మాత్రం చాలా చక్కగా చెప్పాడు, ఎందుకంటే రోజు చేసే పని అదే. ఏమయ్యా అక్కడ ఉంది ఏదో ముందు చక్కగా చదివి, అక్కడ ఉన్న తప్పుని తర్వాత చెప్పచ్చు కదా, మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎట్లా డిస్టర్బెన్స్ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే, అయ్యగారు 10-15 లక్షలు పెట్టి ఈ మధ్యనే హిందూ గ్రంథాలు కొన్నారు. అందులో శ్రీ మహాపద్మ పురాణం కూడా ఉంది. ఆ గ్రంథంలో ఈ సందర్భం ఎక్కడుందో ఆ సందర్భాన్ని చిన్న ఫోటో తీసి మనకి అయినా పెట్టచ్చు. మరి అలాగే చేశారా? ఇక్కడ పట్టుమని 10 లైన్లు, సారీ 7 లైన్లు. ఆ 7 లైన్లు కూడా పూర్తిగా ఉండవు. ఆ సగం సగం ఉన్న 2 లైన్లు కలిపితే కనుక 1 సెంటీమీటర్ తక్కువే ఉంటుంది. 7 లైన్లు కూడా లేని దీంట్లో ఇన్ని తప్పులు ఉన్నాయి. అంటే వీళ్ళు కొన్న పుస్తకాలు ఇంత సబ్స్టాండర్డా? సరే పోనీ, వీళ్ళు టైప్ చేశారే అనుకుందాం. ఆ టైప్ అయినా సరిగ్గా చేసుకోవాలి కదా. అడిగి తెలుగు రాదు, వీడికి తెలుగే రాదు, వీడు వచ్చి సంస్కృత గ్రంథాల మీద వ్యాఖ్యానం చేస్తున్నాడు. అది కాదు రే, 15 లక్షలు పెట్టి బుక్స్ కొనేసేవు, ఆ బుక్స్ నీ దగ్గర ఉన్నాయి, అందులో ఈ బూత్ ఉంది, ఇలా ఫోటో తీసి అలా ఇట్టేయచ్చు కదా, దానికి మళ్ళీ ఇలా టైప్ చేయడం ఎందుకు, అందులో 100 తప్పులు ఎందుకు? ఓహో, ఆ చివరిన అక్కడ కామకేలియన్ లేదా రాసకేలియనో రాసలేలనో ఉందా, అలా చూపిస్తే బూతు అవ్వదు కాబట్టి అక్కడ కామకేలియని పెట్టడం కోసం టైప్ చేసావా, బాగుందిరా. ఆ టైప్ అయితే కొద్దిగా తప్పులు లేకుండా చేసుకుంటే బాగుండు కదా. అది మిత్రులారా, లక్షల లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాము అని అబద్ధం చెబుతూ ఇట్లా వక్రీకరణ చేస్తున్న వీళ్లకు మనం కొద్దిగా పాఠం చెప్పవలసిన అవసరం ఉంది. పాఠం అంటే తిట్టడం కాదండి, పద్మపురాణం అంటే ఏంటో చెప్పడం. మిత్రులారా, పద్మపురాణం అంటే ఏమిటి, అసలు గోలోకం అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంది, అసలు అర్జునుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడి స్త్రీలు అతడిని నగలతో ఎందుకు అలంకరించారు, వారు అతనితో ఎందుకు నాట్యం చేశారు, ఆ తరువాత రాధాదేవి అతన్ని శ్రీకృష్ణుడి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళింది, శ్రీకృష్ణుడు ఆమెతో ప్రతి వనంలో కామకేళి చేశాడు అన్నాడు కదా, అక్కడ ఎన్ని వనాలు ఉన్నాయి, అన్ని వనాల్లోనూ కూడా కామకేళి చేసినట్టుగా చెప్తున్నాడు. అసలు కామకేళి అంటే ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవడం కాదు, వాడికి ఒక్కసారి అర్థమయ్యేలా చెబుతాం. పుస్తకాలు కొంటేనో, వాటిని తెచ్చి తలగడ కింద పెట్టుకుంటేనో ఆ జ్ఞానం తలలోకి రాదు. చిన్న పుస్తకమైనా మనసు పెట్టి చదివితే అపారమైన జ్ఞాన సంపద అక్కడ దొరుకుతుంది. మిత్రులారా, వీడు చెప్పిన సంఘటన దగ్గరికి మహాపద్మ పురాణంలో ఒక టూర్ వేద్దాం. మహాత్ముడైన ఉద్ధవుడు ఒకసారి సనత్ కుమారుని దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ మహానుభావ, సకల దేవతలకు ఎంతో పవిత్రమైనది, బ్రహ్మ రుద్రాతులకు కూడా అంతు చిక్కనది, గోవిందుడు నిత్యము గోపికలతో రాసలీల జరుపు ఆ అద్భుత లోకం గురించి నాకు వివరించవలసినదిగా ప్రార్థించుచున్నాను అని అడిగాడు. దానికి సనత్ కుమారుడు ఇలా చెప్పాడు, ఒకసారి అర్జునుడు యమునా నదీ తీరంలో ఒక చెట్టు కింద ఏకాంతంగా కూర్చుని దర్శించిన దానిని, అనుభవించిన దానిని సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, ఏకాగ్రతతో విను అని చెప్పాడు. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అడిగాడు, ఓ మహానుభావ, బ్రహ్మ రుద్రాది దేవతలకు తెలియనిది, గోపికలతో నీవు నిత్యము రాసలీల జరుపునది అయినటువంటి ఆ మహోన్నతమైన గోలోక బృందావనము గురించి వివరించండి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు అతడితో, ఓ అర్జున, ఆ లోకము గురించి నా నోటితో నేను ఎలా చెప్పవలెను, స్వయముగా నీవే అక్కడికి వెడుతున్నప్పుడు అని చెప్పి
గో అర్జున గోలోక బృందావనమునకు వెళ్ళవలను అంటే జీవన్ముక్తుడై ఉండాలి. అటువంటి శక్తిని కేవలం త్రిపుర సుందరీదేవి మాత్రమే ప్రసాదించగలదు, కాబట్టి ఆమెను ప్రార్థించు అని చెబుతాడు. ఆ విధంగా అర్జునుడు త్రిపుర సుందరీదేవిని ప్రార్థించిన తర్వాత గోలోకానికి చేరుతాడు. అర్జునుడు గోలోక బృందావనానికి చేరుకున్నాడు కదా. ఇప్పుడు మనం మన చెంబు సాంబిగడి తెచ్చిన స్లైడ్లోకి వెళ్దాం. గోలోకం చేరిన అర్జునుడికి అక్కడ చాలామంది స్త్రీలు కనిపించారు. వారు నీవు ఎవరవు అని అర్జునుడిని అడిగితే తనకు గతం ఏమీ గుర్తు ఉండదు. ఎందుకు గుర్తు ఉండదు అంటే ముందే చెప్పుకున్నాం కదా, త్రిపుర సుందరీదేవి అతడిని ఆ స్థాయికి తీసుకువచ్చింది. అప్పుడు అక్కడి స్త్రీలు అర్జునుని నగలతో అలంకరించి ఆమెతో నాట్యం చేస్తారు. ఆ తరువాత రాత్రి సమయంలో రాధాదేవి శ్రీకృష్ణుడి దగ్గరకు తీసుకువెడుతుంది. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు రావాలి. అక్కడ అందరూ స్త్రీలే ఎందుకు ఉన్నారు? అర్జునుడికి నగలు ఎందుకు అలంకరించారు? అతనితో వారు ఎందుకు నృత్యం చేశారు? ఈ తెలుసుకోవాలంటే ముందుగా మనం గోలోక బృందావనం గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి ఇది చూడండి. సహస్రపత్ర కమలం గోకులాక్యం మహత్పదం తత్కర్ణికారం తద్ధామ తదనంతాంశ సంభవం. గోకులము అను పేరు గల ధామమే శ్రీకృష్ణుని సర్వోత్కృష్ట ధామము. అది వేయు రేకుల కమలము వంటిది. అట్టి కమలము అనంత శక్తి యొక్క ఒక అంశ నుండి ప్రభవించినది. అట్టి కమలము మధ్య గల కన్నికయే శ్రీకృష్ణుని నిజ నివాస స్థానము. ఇక్కడ వేయి అంటే వెయ్యి కాదు, అనంతం. ఆ కమలానికి లెక్కలేనన్ని రేకులు ఉన్నవి. దాని మధ్యలో శ్రీకృష్ణుడు నివాసం ఉన్నాడు. ఒకసారి ఇది కూడా చూడండి. తత్కింజల్కం తదాంశానాం తత్పత్రాన్ని శ్రీయామపి. నిత్యధామమైన గోకులము యొక్క కర్ణికారమే శ్రీకృష్ణుని షట్కోణ నివాస స్థానము. ఆ కమలము యొక్క పత్రములే గోపికుల నివాస స్థానములు. వారు శ్రీకృష్ణుని అంశస్వరూపములే. వారు శుద్ధ ప్రేమ భక్తితో ఆత్మసమర్పణ గావించుకునిన వారు మరియు సదృశ స్వరూపులు. అదండి అర్థమవుతుంది కదా. ఈ గోలోక బృందావనం ఎలాగుంది? ఒక పద్మంలా ఉంది. దానికి పత్రాలు ఎన్నున్నాయి? లెక్కలేనన్ని ఉన్నాయి. అంటే అక్కడ గోపికలు అసంఖ్యాకంగా ఉన్నారు. పురుషుడు మాత్రం ఒక్కడే, శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడు ఒక్కడే ఉంటే అసంఖ్యాకులైన గోపికలు ఎందుకు? అసలు ఈ గోపికలు ఎవరు? ఆ కిందనే చెప్తున్నాడు, వారు శుద్ధ ప్రేమ భక్తితో ఆత్మసమర్పణ గావించుకొనిన వారు మరియు సదృశ స్వరూపులు. శ్రీకృష్ణుడి మీద శుద్ధ ప్రేమ భక్తిని ప్రదర్శించుకుని ఆత్మసమర్పణ గావించుకున్న వాళ్ళు కేవలం స్త్రీలేనా? పురుషులు ఉండరా? పురుషులకు గోలోక ప్రవేశం ఉండదా? ఎందుకు ఉండదు? ఉంటుంది. మరి గోలోక బృందావనంలో పురుషులు ఎవరూ కనిపించట్లేదు. పురుషులేంటి, స్త్రీలేంటి అంతా అక్కడికి వెడితే ఒక్కటే. అక్కడ ఉన్న గోపికలందరూ కూడా జీవాత్మలు. అందుకే అర్జునుడు త్రిపుర సుందరీదేవి కరుణా కటాక్షాలతో జీవన్ముక్తుడై జీవాత్మగా గోలోక బృందావనంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే అర్జునుడు గోలోక బృందావనంలోకి ప్రవేశించాడో అప్పుడే ఆయన ఒక గోపికగా మారిపోయాడు. ఈ గోపికను అక్కడి ఇతర గోపికలు నగలతో అలంకరించి నృత్యం చేసిన తరువాత శ్రీకృష్ణుని గృహానికి రాధాదేవి తీసుకువెళ్ళింది. సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుని చేయి పట్టుకొని ఆమెను ఏకాంత వనంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ప్రతి వనంలో ఆమెను కామకేళిలో ముంచాడు. ఇక్కడ మనోడు ఇది కెమిస్ట్రీ ఉపయోగించాడు. కాసేపు ఈ వక్రీకరణ సమ్రాట్టులను పక్కన పెడదాము. ఇది చూడండి, ఇక్కడ చూడండి, కింద నుంచి నాలుగో లైను ఎలా మొదలైంది? స్పోర్టెడ్ విత్ హర్ ఇన్ ది ఎంటైర్ ప్లెజర్ ఫారెస్ట్. రాస లీల, రాస క్రీడ, వాళ్ళకి రెండిటికి తేడా తెలియదు కాబట్టి ఈ రాసలీల రాసక్రీడ అన్న మాటలు ఇంగ్లీష్లో ఉండవు కాబట్టి ఆ క్రీడ అన్నదానికి దగ్గరగా ఉన్నది స్పోర్టెడ్, స్పోర్ట్ లైక్ అని పదాలను వాడారు. ఈ రాసలీల రాసక్రీడ అన్న మాటను తీసుకొచ్చేడు కామకేళి అని రాసేసాడు పనికి మాలినోడు. అయినా ఇంతవరకు వచ్చి పూర్తిగా మనం చెక్ చేయకుండా ఎందుకు వదిలేయాలండి? ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి క్రీడ జరపడం రాసగా, రాసక్రీడగా, రాసలీలగా, భాగవతం, విష్ణు, బ్రహ్మ,
బ్రహ్మవైవర్త పద్మాది పురాణాలలో వర్ణనలు కనిపిస్తాయి. పంచభూతాలైన పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ప్రతి జీవికి అందుబాటులో ఉండి అందరికీ ఎలా అనుభవయోగ్యాలైనాయో శ్రీకృష్ణుడు అలాగే గోపికలందరకు లభ్యమైన వాడు. ఇంత క్లియర్గా ఇక్కడ రాసలీల, రాసక్రీడల గురించి ఉంటే అది కామకేళి అని ఆ బిగ్గర్స్ ప్రజలకు చెబుతున్నారు. శివరాకర్కి ఈ డిక్షనరీ కూడా ఒక్కసారి చూసేద్దాం. రాసక్రీడ శ్రీహరిని గంటువు తెలుగు టు తెలుగు రవ్వ శ్రీహరి గ్రంథ సంకేత వివరణ పట్టిక. గోపికలును శ్రీకృష్ణుడును మండలాకారమున చేసిన నృత్యము ప్రేయసీ ప్రియులు ఉల్లాసముగా ఆడు ఒక ఆట. అదండి దాని మీనింగ్, దాన్ని వచ్చి బూతుగా వర్ణిస్తున్నారు వీళ్ళు. అది మిత్రులరా భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక బూతుగా చూపిస్తున్నారు. అవును, తన భార్యలను పతితలుగా వర్ణించే దేవుణ్ణి ఆరాధించేవాడికి అంతకంటే ఇంకేం వస్తుంది చెప్పండి. మిత్రులరా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.